రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటని నొక్కండి. కాశీకి వెళ్ళినప్పుడు మనకిష్టమైనది ఏదైనా వదిలి రావాలని, అలా చేస్తే మంచి జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అలా ఎందుకంటారు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ శరీరాలు, ఇంద్రియాలు, అవయవాలు, బుద్ధి, మనసు, ఇలా అన్నీ పరమాత్మ ఇచ్చినవే. ఆయన ఇచ్చిన వాణిలో ఆయన సేవే చేయాలి. నాలుకతో నామకీర్తన చేయాలి, మనసుతో ధ్యానం, చేతులతో పూజ చేయాలి, చెవులతో ఆయన కథలనే వినాలి, కన్నులు ఆ స్వామిని, స్వామి భక్తులనే చూడాలి, కాళ్ళు దేవాలయాలకు, భక్తుల ఇళ్లకు వెళ్ళాలి, నాసిక స్వామివారి పాదాలపై ఉంచిన తులసిని వాసన చూడాలి. ప్రతి నాలుగు మాటలలో ఒక మాట భగవానునిది కావాలి. ఇలా చేస్తే సంసారంలో ఉన్నా సన్యాసంలో ఉన్నా ఒకటే. కానీ కన్ను, ముక్కు, చెవులు, నాలుకకు ప్రకృతితో లభించేవే ఇష్టం. మన ఇష్టాల కోసం భగవంతుణ్ణి వదులుకుంటున్నాం. ఇలా చేస్తే మన ఇష్టాలన్నీ కష్టాలని కలిగిస్తాయి. బాగా తింటే అజీర్ణం, బాగా అనుభవిస్తే అంటువ్యాధులు, ఇలా రకరకాల నష్టాలు. భగవంతుణ్ణి వదిలి ఇష్టాలను పట్టుకొని కష్టాల పాలు కాకుండా భగవంతుని కోసం మన శరీరానికి ఇష్టమయ్యే వాటిని వదిలితే మనసు, బుద్ధి, శరీరం ప్రసన్నంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా ఒక్కసారి అన్నీ వదలడం కష్టం కాబట్టి ఒక్కొక్క క్షేత్రంలో ఇష్టాలన్నీ విడుస్తూ పోతే కోరికలు తగ్గుతాయి. ఇష్టం కోసం భగవంతుణ్ణి విడిస్తే సంసారం, భగవంతుడి కోసం ఇష్టాన్ని విడిస్తే ప్రసన్నత, సంతృప్తి, సంతోషం లభిస్తాయి. అందుకే కాశీలో కొన్ని, గయలో కొన్ని, ప్రయాగలో కొన్ని, గంగలో కొన్ని ఇలా విడుచుకుంటూ పోతే చివరికి ఆశ అనేది లేకుండా పోతుంది. ఇది ఇందులోని పరమార్థం. కోరికలకు దాసుడివి కాకు, కోరికలను దాసులను చేసుకో, ఇది అసలు విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.